ప్రియులారా, రక్షణ అనగా అర్థం ఏమిటి అనేది మనకు అర్థం కావడానికి దేవుడు లేఖనాలలో నాలుగు సాదృశ్యాలు రాయించాడు. ఒకటేమో ఏడు దినముల సృష్టి కార్యక్రమము రక్షణకు సాదృశ్యం, రెండవది ఇశ్రాయేలీయుల అరణ్య యాత్ర మన రక్షణకు సాదృశ్యము, యాత్రలో ఏడు ఘట్టాలు. ఇశ్రాయేలీయులకు దేవుడు నియమించినటువంటి ఏడు పండగలు రక్షణకు సాదృశ్యము, ప్రత్యక్ష గుడారము రక్షణకు సాదృశ్యం. చాలా పెద్ద సబ్జెక్ట్, ఇప్పుడు మనం ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళొద్దు, కానీ దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవుని కృప పొంది వెళ్ళాలనుకుంటున్నాము, దేవుని ఆశీర్వాదం పొంది వెళ్ళాలనుకుంటున్నాం. దేవుని ఆశీర్వాదం పొందాలంటే, సమయోచితమైన సహాయము కొరకు కృప పొందాలంటే మనము కృపాసనము దగ్గరికి రావాలి. హెబ్రీ పత్రిక 4:16 ఆఖరి వచనం, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు. సమయోచితమైన అంటే సమయమునకు అవసరమైన, ఈ టైంకి ఏది కావాలో అది సమయోచితమైన కృప. అంటే అర్థం ఏంటి చెప్పండి? నీకు పెళ్ళి కాలేదు, పెళ్ళి కావాలి, యోగ్యమైన జీవిత భాగస్వామి దొరకడమే నీకు సమయోచిత కృప. రోగంతో ఉన్నావు, స్వస్థతే నీకు సమయోచిత కృప. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఉద్యోగాన్వేషణలో ఉన్నావు, ఉద్యోగం దొరకడమే నీకు సమయోచితమైన కృప. ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్నావు, పడిపోయి కృంగిపోయి ఉన్నావు, ఆత్మీయంగా నిన్ను లేపి నిలబెట్టడమే సమయోచితమైన కృప. ఆర్థిక ఇబ్బందులు ఉన్నావు, ఆర్థికంగా నిన్ను దేవుడు ఆశీర్వదించి విస్తారమైన ధనము నీ చేతికి ఇవ్వడమే సమయోచితమైన కృప. అలాగే ఒక్కొక్కరి సమస్యను బట్టి సమయోచితమైన సహాయం. మీరు ఏ పరిస్థితుల్లో ఉండి వచ్చినా మీకు సమయోచితమైన సహాయం యేసయ్య సన్నిధిలో దొరుకుతుంది. కానీ దొరకాలంటే మీరు అక్కడెక్కడో ఆవరణలోకి వచ్చి వెళ్ళిపోకూడదు, కృపాసనము దగ్గరికి రావాలి. కృపాసనము అన్న కరుణాపీఠం అన్న ఒకటే. ఆసనము అంటే కుర్చీ, పీఠము అన్న ఆసనం అన్న కుర్చీయే. కృప అన్న కరుణ అన్న ఒకటే. కృప కరుణ ఒకే పదం, ఒకే భావం ఉన్న ఒకే అర్థం ఉన్న పదం. కృప అన్న కరుణ అన్న ఒకటే, పీఠం అన్న ఆసనం అన్న ఒకటే. కృపాసనం అని చెప్పిన కరుణాపీఠం అన్న ఒకటే. ఈ కృపాసనము కరుణాపీఠము మర్సీ సీట్ అనేది ఎక్కడుందంటే ప్రత్యక్ష గుడారములో గర్భాలయము లోపల ఉన్నది. ఆ కరుణాపీఠము ప్రత్యక్ష గుడారములో వరుసనే మనం చూస్తే 7వ ఉపకరణము. ఎన్నవది? 7 ఉపకరణాలు. 7వ ఉపకరణం అంటే ముందు 6 దాటుకొని రావాలి. అందులో మొదటిది బలిపీఠము ఆవరణంలో, రెండవది ఇత్తడి గంగాళము, మూడవది బల్ల ప్రభురాత్రి భోజనము బల్ల, నాలుగవది దీపస్తంభం, 5వది బంగారు ధూప వేదిక, 6వది మందసం, తుమ్మకర్రతో చేసి బంగారపు రేకు కప్పినటువంటి మందసం, 7వది కరుణాపీఠం. మొదటిది బలిపీఠం, 2వది గంగాళం, 3వది సన్నిధి రొట్టెల బల్ల, 4వది దీపస్తంభం, 5వది బంగారు ధూప వేదిక, 6వది మందసం, 7వది కరుణ. ఆ 7వది కరుణాపీఠం దగ్గరికి వెళితే లేవియా కాండం 16:1 చెప్పాడు, కరుణాపీఠము మీద మేఘములో నేను కనబడుదును. దేవుడే కనబడతాడంట అక్కడికి వెళితే. కరుణాపీఠము మీద మేఘము ఉంటుంది, మేఘములోకి దీక్షగా చూస్తే యెహోవా దేవుడు, ఎలోహిం దేవుడు కనబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తరువాత నీకు సమయోచితమైన కృప
దొరుకుతుంది. సమయోచిత సహాయము కొరకు ఏ కృప కావాలో అది దొరుకుతుంది. నీకు డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా, పెళ్లి కావాలా, భార్యాభర్తల మధ్య అవగాహన లోపమైతే సమాధానం కావాలా, నీకు ఏమి కావాలో దొరుకుతుంది. కరుణాపీఠాన్ని ముట్టగలిగితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాసలమణి గారు చక్కని పాట రాశారు, కరుణాపీఠము జేరరే దేవుని కృప చరణస్థలిని జేరరే, కరుణాపీఠము జేరరే దేవుని చరణస్థలిని జేరరే, పరలోక జనకుని పదమును లభించు తరుణము ప్రార్థనలు కరములు జోడించి, కరుణా పీఠము జేరరే దేవుని కృప చరణస్థలిని జేరరే. కరుణాపీఠము చేరాలి అంటే ముందు బలిపీఠము దాటాలి. బలిపీఠం దాటాక ఇత్తడి గంగాళము దాటాలి. గంగాళం దాటాక సన్నిధి రొట్టెన బల్ల. బల్ల ఎన్నవదని చెప్పాను, మూడవది. మూడు కంటే ముందు రెండు ఉంటుంది. రెండులో ఏముందన్నాను, ఇత్తడి గంగాళము. బలిపీఠం మీద ఏముంది చెప్పండి, రక్త ప్రోక్షణం ఉంది. బలిపీఠము మీద రక్త ప్రోక్షణం. గంగాళంలో ఏమున్నాయి, ఇళ్ళున్నాయి. రక్తమైనా శుద్ధి కొరకే, నీళ్ళైనా శుద్ధి కొరకే. రక్త ప్రోక్షణమును ఆశ్రయించి గంగాళములోని నీళ్లను ఉపయోగించి కడుక్కున్న తరువాతనే మందిరము లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మరి సుదీర్ఘమైన ప్రసంగం అక్కరలేదు. మనం మరోసారి మూలవాక్యంలోకి మనం చూద్దాం. దయచేసి 18వ వచనం, ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ గంగాళము నుంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో, ఆ గంగాళము నిండా నీళ్లు ఉండాలంట, నీళ్లతో నింపాల. చాలా పెద్ద గంగాళం, ఎన్నో కడవలు కొద్ది నీళ్లు పడుతుంది అందులో. చాలా పెద్దది గంగాళం అంటే చిన్నగా ఉంటుంది. ఇదేంటి, ఇదే గంగాళం ఇంత ఉంటుందండి, ఇంత ఉంటుందా గంగాళం? ఉండదు. మరి ఎంత, ఇంత ఉంటుందా, ఎంత ఉంటుంది గంగాళం? గంగాళం అంటే ఎన్నో 10, 15, 20 బిందెలు పట్టేదాన్ని గంగాళం అంటారు. దాన్ని మళ్ళీ వెలితుంచొద్దు, నింపమన్నాడు. అన్ని నీళ్లు కావాలి. అందుకే మనం దేవుని సన్నిధికి రాగానే చాలాసేపు వాక్యం చెప్పుకుంటాం. మా కుక్కటిపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో కొంతమంది క్రైస్తవులు ఉంటారు. నేనంటే చాలా ఇష్టం, చాలా గౌరవం. కానీ మన చర్చికి రారు, మన చర్చికి అస్సలు రారు. వాళ్ళు ఏమంటారంటే, అది ఏం భయంకరమైన ఆరాధన అండి, పొద్దున్న లేచి మేము స్నానం చేసి మా చర్చికి వెళ్తాం, సిటీలో 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి టైంకి వెళ్ళిపోయి ఆరాధన చేసుకుని మళ్ళా వచ్చేదాకా మేము బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆయన ఆరంభ ప్రార్థన చేస్తాడు. సిటీకి వెళ్ళి ఆరాధన చేసుకొని మళ్ళీ 20 కిలోమీటర్లు వచ్చినాక ఇంకా ఆయన ప్రసంగం చేస్తూనే ఉంటాడు. అసలు ఆయన ఎవరు రాక్షసుడు, ఆ కూర్చుని వాళ్ళు ఎవరు రాక్షసులండి. మొత్తం 5 గంటల, ఇది చాలా ఘోరం అండి బాబు. మాకు వేరే మహాశ్రమల కాలం అక్కర్లేదు, ఇది ఒక్కటి చాలు. ఇదేమి విషమ పరీక్ష అండి. వాళ్ళ కూతుళ్ళకి నిశ్చితార్థాలు ప్రధానాలు నలుగురు పెట్టాలని నన్ను పిలుస్తారు ప్రార్థనకు. అబ్బో మీ ఆశీర్వాదం ఉండాలి సార్ అని. ఆదివారమేమో రాడు. మన వాళ్ళు కొంతమంది అడిగారు, ఏమండి మరి అయ్యగారి ఆశీర్వాదం మీద మీకు అంత నమ్మకం ఉంది కదా, మరి ఆదివారం కూడా వచ్చి కూర్చోవచ్చుగా, దశం భాగాలేమో అక్కడ మీ పెళ్ళిళ్ళు పేరంటాలకేమో అయ్యగారా, ఇదేమన్నా ధర్మంగా ఉందా మీకని మన వాళ్ళు అడిగారు. అడిగితే అదేం లేదండి, కావాలంటే దశం పాకం కూడా ఇస్తామండి, కానీ మమ్మల్ని రమ్మని మాత్రం అడగబోతాడు. ఎందుకు అంత బాధ ఏమిటంటే, ఇది అసలు రీజను. పొద్దున మేము ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఆరంభ ప్రార్థన చేస్తాడు,
మేము అక్కడ ఆరాధన చేసుకొని షాపింగ్లు చేసుకొని సాయంత్రం ఇంటికి వస్తే ఇంకా ప్రార్థన చేస్తుంటాడు. ఇంతసేపు మీరు ఏం చేస్తున్నారు అంటాడు. మనోళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఇంతసేపు ఏం చేస్తున్నామని మీరు ఆశ్చర్యపడుతున్నారు, అసలు ఈ టైం ఎలా గడిచిందని మేము ఆశ్చర్యపడుతున్నాం. దేవుని స్తోత్రం కాదు కనుక ఎలా గడిచిందండి 5 గంటలు అయిపోయి బాబోయ్, 5 నిమిషాల్లాగా ఉంది. ఎందుకంటే మైండ్ ఇక్కడ లేదు, పరలోక సన్నిధిలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వచ్చే వారం అంతా పాపం మీద జయం ఉంటుంది. పాపానికి మనం అంటే భయం వేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రిలారా, ప్రత్యక్షపు గుడారములోని ఆఖరి ఉపకరణం, గర్భాలయములో ఉన్న ఉపకరణం కరుణాపీఠం. అక్కడికి వెళితేనే కానీ మనకు సమయోచిత సహాయము దొరకదు. వెళ్ళాలంటే ముందు గంగాళం దగ్గరికి రావాలి. అక్కడ కాళ్ళను చేతులను కడుక్కొని లోపలికి ప్రవేశించాలి. ఇక్కడ 2 విషయాలు మీకు స్పష్టీకరించి ముగించేస్తాను. మీరు చావక ఉండునట్లు మీ కాళ్ళను చేతులను కడుక్కొనవలెను. అంటే అర్థం ఏంటి? కడుక్కోకుండా లోపలికి వస్తే ఏమండి చచ్చిపోతారని అర్థం. మరణాపాయం ఉన్నది. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో హడావుడిగా నిర్లక్ష్యముగా ప్రవేశించకూడదు. మీరు చావక ఉండునట్లు మీ కాళ్ళను మీ చేతులను కడుక్కొనవలెను. అక్కడ ఒకటే మాట అన్నాడు, మీరు కడుక్కొని లోపలికి రావాలంతే. అబ్బే అక్కర్లేదండి, మేము ఇంటి దగ్గర ఇప్పుడే తలార స్నానాలు చేసి వచ్చామండి. తలార స్నానాలు చేసి వచ్చాము, ఇప్పుడు మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోవడం ఎందుకు, నీళ్లు వేస్ట్ అంటానికి వీల్లేదు. మీరు లోపలికి వెళ్ళాలంటే తప్పకుండా కడుక్కొని వెళ్ళాలి. కడుక్కోవడానికి ఏముంది చూడు, ఏం లేదండి అనడానికి అవకాశం లేదు. మీరు గుడారములో ప్రవేశించున్నప్పుడు కాళ్ళను చేతులను చూచుకొనవలెను. ఒకవేళ దుమ్మున్న ఎడల కడుక్కోవలెను. దుమ్ము లేనిచో అట్లే లోపలికి రావచ్చును అని ఉంది అక్కడ. బ్లైండ్గా నువ్వు అక్కడ రావటం, నీళ్లు కాళ్ళ మీద పోసుకోవడం జరిగిపోవాలంతే. అదేంటండి, శుభ్రంగానే ఉన్నాను అయినా కడుక్కోవాలా అంటే శుభ్రంగా ఉన్నాను అనుకోవడానికి నువ్వు వీల్లేదు. ఇంట్లో స్నానం చేసి వచ్చావు, వచ్చేటప్పుడు కొంగలాగా రోడ్డు మీద ఎగిరైతే రాలేదుగా, నేల మీద కాళ్ళు పెట్టి వచ్చావు. నీకు తెలియకుండానే భూమిని నీ పాదము తగిలినప్పుడల్లా, చెప్పులు వేసుకుంటే వేసుకున్నావు కాక, భూమిని నీ కాలు చెప్పుతో సహా అలా తగిలినప్పుడల్లా నీకు తెలియని కొద్ది పరిమాణంలో దుమ్ము లేస్తుంది. నీకు తెలియకుండా దుమ్ము అంటుతుంది. నీకు ఈ లోకములో మనము చలించేటప్పుడు, బ్రతికేటప్పుడు మన ప్రమేయము లేకుండా లోక మాలిన్యం మనకు అంటుతుంది, మనకే తెలియదు. కనుచూపు ద్వారా, ఆలోచన ద్వారా, తలంపులు, మాటల ద్వారా మనకు తెలియకుండా ఎన్నో దోషములు మనకు అంటుతాయి. గనక కడుక్కోకుండా లోపలికి వచ్చే అవకాశమే లేదు. లేదు లేదు, నీకు ఆ పర్మిషన్ లేదు, తప్పకుండా కడుక్కోవాలి. అడావుడుగా ఏం పర్లేదని లోపలికి వచ్చావు అయిపోతావు అంతే. నువ్వు చావక ఉండునట్లు లోపలికి వెళ్ళగానే ఉండేది బల్ల. బల్లను సమీపించకముందు నీవు తప్పకుండా నిన్ను నీవు శుభ్రం చేసుకోవాలి. 1 కొరింథీ 11:28 చెప్పాడు, ప్రతి మనుష్యుడు తన్ను తాను, ఎవరికి మినహాయింపు లేదు. ఇక్కడ బోధకుడు పరీక్షించుకోవాలి, అపొస్తలుడు పరీక్షించుకోవాలి, సంఘ పెద్దలు పరీక్షించుకోవాలి, ప్రసంగికుడు సువార్తికుడు పరీక్షించుకోవాలి. చాలా ఎదిగిన విశ్వాసి, లేఖన జ్ఞాని, వాక్య జ్ఞాని పరీక్షించుకోవాలి. ప్రతి వారము తప్పకుండా నిన్ను నీవు పరీక్షించుకోవాలి.
పరీక్షించుకోనక్కరలేని వారెవరు లేరు. తప్పకుండా మనం దేవుని సన్నిధిలో ఏదో ఒక విషయంలో ఖండనార్హమైన దండనార్హమైన పరిస్థితిలోనే మనం ఉంటాము అనే సంగతిని ఎప్పుడు మనం మర్చిపోవద్దు. 20వ అధ్యాయం సామెతల గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం, నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిని అనుకోనదగిన వాడు అనుకోనదగిన వాడు ఎవడు? ఎవడు అలాగ అనుకోవడానికి వీలు లేదు. నేను చాలా పర్ఫెక్ట్ అండి, పోయిన వారమంతా ఒక్క పాపం చేయలేదు తెలుసా మీకు, ఏంటి అనుకున్నారు నా పరిశుద్ధి అంటే ఏంటి? హోల్ వీక్ ఐ వాజ్ సో హోలీ, మలేరియా వచ్చి హాస్పిటల్లో పడ్డాను, ఇంకా సినిమాకి వెళ్ళలేదు, టీవీ చూడలేదు, వ్యభిచారం గిభిచారం అవకాశమే లేదు, ఒంట్లో ఓపిక లేదు, ఇంకేం చేసాం, ఐ వాజ్ వెరీ హోలీ అన్నా సరే నీ మనస్సులో అవిధేయత, గర్వము, అసూయ అన్ని కుష్టు కంటే చండాలం. దేవుడు తన అగ్ని జ్వాల వంటి నేత్రాలతో చూసినప్పుడు నీ లోపల పంది కంటే అసహ్యమైనటువంటి కార్యాలు ఆయనకు కనబడతాయి. నువ్వు అనుకుంటావు నేనేం పాపం చేయలేదు, దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, విగ్రహారాధన చేయలేదు, నరహత్య చేయలేదు అనుకుంటావు, ఒరే పందిలాగా ఉన్నావు అంటాడు ఆయన. దేవుని దృష్టికి మాత్రము మనము యోగ్యులము కాలేము. ప్రియులారా, 19వ కీర్తన 12వ వచనం, తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు లేడన్నమాట. నేను చెబుతున్నాను యథార్థంగా, నా పొరపాట్లు నాకు అర్థం కావు. దేవుని వాక్యమే చెప్పింది, కాదంటానికేముంది? ఎన్ని మర్మములు చెప్పగలిగినా విప్పగలిగిన వాడినైనా నా తప్పు నాకు అర్థం కాదు, వేరే వాళ్ళ తప్పులు మహాబాగా అర్థమవుతాయి, చాలా పర్ఫెక్ట్గా మనం చెప్పగలం. వేరే వాళ్ళ తప్పులన్నీ చెబుతాం, నా తప్పు నాకు తెలియదు, నీ తప్పు నీకు తెలియదు, అందరి తప్పులు ఆయనకు తెలుసు. ఇలా దేవుని ముందుకు వచ్చాక మనం ఎవళ్ళము కూడా యోగ్యులము కాదు, మనమే కాదు కెరూబులు కూడా యోగ్యులు కారు, సెరాఫులు కూడా యోగ్యులు కారు. 130వ కీర్తనలో దావీదు చెబుతున్నాడు, 3వ వచనం, యెహోవా దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలవగలడు? అంటే ఎవడు నిలవలేడు. దేవదూతలైన ఆయన దృష్టికి పవిత్రులు కాదు. జిగటమంటి ఇందులో పుట్టిన మనము మనలో మరి ఎన్ని లోపములు ఆయన కనుగొనును. ఎన్ని లోపాలండి, ఎప్పుడు కూడా కలలో కూడా అనుకోదు నేను చాలా పర్ఫెక్ట్, ఎవడు పర్ఫెక్ట్ కాదు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం, ఆయన తన అక్కడ 16వ వచనంలో అంటాడు, మర్త్యులు నీతిమంతులగుదురా. మర్త్యులంటే మరణించే శరీరాలు కలిగిన ఆదాము పిల్లలు. మర్త్యులు నీతిమంతులగుదురా, మనం ఒకరి తప్పులు ఒకరు ఎంచుకోవడం శుద్ధ దండగ. ఎందుకంటే జైల్లో దొంగలందరూ కలుసుకొని ఒక దొంగ ఇంకో దొంగని తిట్టాడట, చీ నీచుడా, ఏ అలాంటి పని చేసి వచ్చారు నువ్వు, దుర్మార్గుడా, అసలు సిగ్గు శరం ఉందిరా నీకు అని అంటే, నువ్వు కూడా జైల్లోనే ఉన్నావు కదరా అంటే, నేనేంటి అనుకున్నావు, నేను ఒక ధర్మం ప్రకారం చేశాను అంటే, వీ నువ్వు ధర్మం అనుకుంటే మాకు జడ్జి గారు నిన్ను నేరస్తునిగా నిరూపించాడు, నీ నేరం నిరూపించబడింది, నువ్వు జైల్లోనూ శిక్ష అనుభవిస్తున్నావు, జైల్లో దొంగలందరూ ఒకరినొకరు తిట్టుకొని నువ్వు చీచి నీచుడు నీచుడు అనుకుంటే అందరూ నీచులే. మానవ జాతిలో ఉన్న మనం నువ్వు పాపివి నువ్వు పాపివి అనుకోవడం శుద్ధ బుద్ధిహీనమైన పని. దేవుని ఎదుట నీతిమంతుడు ఒకడును లేడు అని నేరస్థాపన చేసేసాడు, అయిపోయింది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కనుక ప్రతి ఆదివారము మీకు
మళ్ళీ మళ్ళీ పాపాలు ఒప్పుకునే అవకాశం ఇస్తున్నాం. ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వడానికి ఇంతసేపు చెప్పాను నేను. మరి పరిశుద్ధ జీవితం అనే దానికి అర్థం ఏమున్నది? ఆదివారం ఇక్కడ ఒప్పుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళా ఏదో రకంగా పాపం చేసి మళ్ళీ ఆదివారం వచ్చి మళ్ళీ ఒప్పుకొని ప్రతి వారము ఇదే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మీరు పరిశుద్ధత ఏముంది? మీరు ఇక్కడ నుంచి పంపించేటప్పుడే విత్ ఎక్స్పెక్టేషన్ యు ఆర్ సెండింగ్, ఏమని వీళ్ళు తప్పులు చేసి మళ్ళీ పాపాలు చేసి వస్తారు అని ఎక్స్పెక్టేషన్. మరి పరిశుద్ధంగా ఉండండి అని ఎందుకు చెప్పాలి? మీరు కడగబడ్డారు, ప్రభు శరీరాన్ని తిన్నారు, ప్రభు రక్తాన్ని త్రాగారు, వెళ్ళండి ఎట్లా పడితే అట్లా బతికేసేయండి. ఎలా బతికినా మళ్ళీ వచ్చినప్పుడు పాపాలు ఒప్పుకునే అవకాశం ఉంది, కడుక్కునే అవకాశం అని చెప్పాలి యథార్థవంతులమైతే. వెళ్ళండి, దేవునికి ఇష్టలుగా బ్రతకండి అని చెప్పి మళ్ళా రాగానే ఏమైనా దొంగ పని చేసావా ఒప్పుకో అని, ఇది సెల్ఫ్ కాంట్రడిక్షన్గా లేదు? మరి పరిశుద్ధ జీవితం అనే మాటకు ఆస్కారం ఎక్కడ? అసలు పరిశుద్ధత అంటే ఏమిటి? విశ్వాసులందరూ కూడా ఒక మేజర్ పాయింట్ మిస్ అయిపోతున్నారు. అది చెప్పమన్నాడు దేవుడు, చెప్పకపోతే ఈ సభల్లో మీరు చాలా నష్టపోయి వెళ్ళిపోతారు. క్రిస్టియన్ హోలీనెస్ వేరు, దేవుని అబ్సల్యూట్ హోలీనెస్ వేరు. గాడ్స్ అబ్సల్యూట్ పర్ఫెక్షన్ వేరు, క్రిస్టియన్ పర్ఫెక్షన్ వేరు. చక్కగా రికార్డ్ అవుతుంది, అవసరమైతే రాసుకోండి. నేను దొరికిపోతున్నా, నేనేం తప్పించుకునే వ్యవహారం నా దగ్గర లేదు, మీకు తెలుసు. చాలా ఆనెస్ట్గా ఓపెన్గా చెప్తున్నా, తెలుగులో కూడా చెప్తా. దేవుని లోపరహిత పరిశుద్ధత వేరు, క్రైస్తవ పరిశుద్ధత వేరు. దేవుని యొక్క పరిపూర్ణ పరిశుద్ధత వేరు, క్రైస్తవుని పరిశుద్ధత వేరు. క్రిస్టియన్ పర్ఫెక్షన్ అంటే ఏంటంటే, శరీరములో ఉన్న పాప మరణముల నియమము క్రియారూపకముగా మారకుండా మనము అడ్డుకొన్నటే క్రైస్తవ పరిశుద్ధత. ఎంత పరిశుద్ధునికైనా మట్టి శరీరం ఉన్నది, మట్టి శరీరంలో ఏమి నియమం ఉన్నది? పాప మరణముల నియమం ఉన్నది. ఈ శరీరం ఎప్పుడు ఏం చేస్తుంది? ఆత్మకు విరోధముగా ఆశించుచున్నది. శరీరము ఆత్మకు వ్యతిరేకం, ఆత్మ శరీరానికి వ్యతిరేకం అని చెప్పాడు కదా. ఇక అది ఎవరికి మినహాయింపు లేదు. పౌలు, మోషే, ఏలియా, నేను, మార్టిన్ లూథర్, నువ్వు ఎవరైనా ఆ వచనాల కింద ఉండాల్సిందే. శరీరము ఎప్పుడూ కూడా పాపముని కాంక్షిస్తుంది. పాపము అన్న మాటకు అర్థం ఏంటంటే, దేవుడు ఆజ్ఞాపించిన దానికి వ్యతిరేకంగా నడుద్దాం అనే తత్వము పేరు పాపం. బాగా గమనించాలి. శరీర కార్యములు అనగానే వ్యభిచారం ఒక్కటే అనుకోకండి, మనస్సుతో చేసే శరీర కార్యాలు కూడా ఉన్నవి. లెట్ దర్ బి నో కన్ఫ్యూషన్ ఎట్ ఆల్. మనస్సుతో చేసే శరీర కార్యాలు అన్నాను నేను, అన్నానా లేదా? ఏం కార్యాలు చెప్పాలి? ఏం కార్యాలు? శరీర కార్యాలు. శరీర కార్యాలు దేంతో చేస్తున్నావు? ఏమన్నా అసలు మీకు జ్ఞానం ఉందా? తాగొచ్చావా లేకపోతే నిద్రమత్తులో మాట్లాడుతున్నావా? మనస్సుతో చేసేది అంటావు, మళ్ళీ శరీర కార్యం అంటావు. మరి అందుకే నేర్చుకోవాలి సరిగ్గా చదువు. నువ్వు బడిలో నేర్చుకున్న వొకాబులరీ వేరు, డిక్షనరీలో ఉన్న వొకాబులరీ వేరు, బైబిల్లో ఉన్న పదజాలం వేరు. దాని పేరు శరీర కార్యం.
కానీ చేసేది మాత్రం మనసుతో చేస్తావు. అది గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా, ఇదైతే జారత్వం అంటే ఏంటి, ఎవరితో మనం నిబంధన పెళ్లి నిబంధన చేసుకున్నామో వాళ్ళను వదిలేసి వేరే వాళ్ళతో శారీరకంగా వ్యభిచరించడం జారత్వం. అది ఎట్లాగ శరీరమే, అందులో పెద్ద చెప్పుకోవాల్సింది ఏమి లేదు. తర్వాత చెప్పండి, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, కొంచెం ఆగడం. ద్వేషం ఎక్కడుంటుంది, మనసులోనా శరీరంలోనా? మనసులో ఉంటుందా? మనసులో ద్వేషం ఉంటే దాన్ని ఏ కార్యం అన్నాడు? మనసులో ద్వేషం ఉంటే శరీర కార్యం ఏంటి? అందుకే బైబిల్ సరిగ్గా నేర్చుకోవాలి. నేను బడిలో చదువుకోలేదు, యేసయ్య పాదాల దగ్గర చదువుకున్నా. మనస్సుతో చేసే శరీర కార్యాలు, ద్వేషము అనేది కూడా ఏ కార్యము అంటే, నువ్వు కాలుతో ద్వేషిస్తావా, చేయితో ద్వేషిస్తావా, ముక్కుతో ద్వేషిస్తావా, మనస్సుతో ద్వేషిస్తావా? మళ్ళీ అది ఏ కార్యం, ఎలాగవుతుంది, ఎలాగవుతుంటే అలాగ అవుతుంది. మరి సరిగ్గా నేర్చుకోవాలి చదువు. శరీర కార్యం అనగా నిర్వచనం ఏమిటంటే, ఆత్మకు విరోధంగా నడువు, దేవుని చిత్తమునకు విరోధంగా నడువు, దేవునికి అసహ్యమైనది చెయ్యి అని ప్రేరేపించే తత్వము పేరు శరీరము. శరీరం అంటే ఈ మాంసయుక్తమైన బాడీ అనుకోకండి. శరీర తత్వం ఒకటి ఉంది, అది ఎప్పుడు దేవునికి విరోధంగానే అపేక్షిస్తుంది. దేవుడు ప్రేమించమన్నాడు కనుక ఇది ఏమంటుంది, ద్వేషించ. దేవుడు ప్రేమించమన్నాడు, ద్వేషించమన్నాడా? ప్రేమించమన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అన్నాడు. ఏ నరహంతకుడిలోనూ నిత్య జీవం ఉండదన్నాడు. గనక ప్రేమ అనేది దేవుని ఆజ్ఞ. మన శరీరం ఏమంటుందంటే, దానికి వ్యతిరేకంగా నడవమని నిన్ను ప్రేరేపిస్తుంది. వెన్ యు హేట్, యుంగ్ కాంట్రరీ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి నువ్వు ద్వేషిస్తున్నావు. అట్లు వెళ్ళమని ప్రేరేపించింది నీ శరీరమే. శరీర కార్యం అంటే సిగరెట్ తాగడం, మద్యపానం చేయడం, వ్యభిచారం చేయడము, నరహత్య, విగ్రహారాధన మాత్రమే కాదు, ద్వేషము కూడా శరీర కార్యం. తరువాత విమతములు, తరువాత అసూయ. అసూయ ఎక్కడుంటుంది, ముక్కులోనా చెవులోనా? ఎక్కడుంటుంది అసూయ? మనస్సులో. అసూయ కూడా ఏ కార్యము, శరీర కార్యము. విమతం అంటే ఏంటో తెలుసా, అభిప్రాయ భేదములు. అభిమతం అంటే కోరిక, విమతము అంటే అభిప్రాయ భేదములు, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్. అది కూడా ఏంటది, శరీర కార్యము. గనక ద్వేషము శరీర కార్యం, అసూయ శరీర కార్యం, విమతములు శరీర కార్యం. మరి శరీరంతో సంబంధం లేదే, మనస్సుతో చేసేవి. కాబట్టే నేను అన్నాను, పాపము అంటే బాడీతో చేసేది ఒకటే అనుకోకండి. ఒక స్టేజ్ రీచ్ అవుతావు, అసలు శరీరంతో వ్యభిచారము, జారత్వం అనేది రూల్డ్ అవుట్, అంతే, నువ్వు చెయ్యవు, నువ్వు చెయ్యలేవు. అప్పుడు కూడా పాపం ఉంటుంది. ఏముంటుంది పాపం అంటే, ఆజ్ఞ అతిక్రమించే గుణం ఉంటుంది. దేవుడు ఏది చేయమంటే దానికి వ్యతిరేకంగా మనం చేస్తూ ఉంటాం. వాస్తవానికి శరీర కార్యముల కంటే ఈ మనస్సుతో చేసే శరీర కార్యాలు దేవుణ్ణి ఎక్కువ దుఃఖపరుస్తాయి, ఎక్కువ గాయపరుస్తాయి. గనక దేవుని సన్నిధికి మళ్ళీ వచ్చిన తర్వాత, నేను పెద్ద వయసు అయిపోయింది, నేను ఇప్పుడు ఏమో నేను తిరుగుపోతున్నాం కాదు కదా, ఒక యవనంలో తప్పు చేశానేమో, ఇప్పుడు నేను పెద్దోడిని అయిపోయాను, నేను శరీరంతో ఏ తప్పు చేయలేదు గనుక నేను పరిశుద్ధుని అనుకోవడానికి వీలు లేదు. వ్యభిచారం అనేది, నరహత్య అనేది, జారత్వం అనేది, విగ్రహారాధన అనేది లేకపోయినా మనం ఇంకా పరిశుద్ధులము కాదు.
ఇంకా ఏదో ఉంటుంది. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు చూస్తూ ఉంటాడన్నమాట. ఆయన కంటికి మనందరము కూడా దోషులుగానే కనబడుతూ ఉంటాం. దయచేసి ఒకవేళ మీరు యాకోబు పత్రిక 4:17 చూడండి. కాబట్టి మేలైనది చెయ్య నెరిగియు అలాగూ చెయ్యని వానికి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఓసారి ఒక పెళ్లి సంబంధం చూశాను ఒక అమ్మాయికి. ఆమె ముందేం చెప్పిందంటే, అంకుల్ మీరేది చెప్తే అది, నేను అసలు ఆ మనిషి మొహం కూడా చూడను. కళ్ళు మూసుకొని మెడలోంచి నేను తాళి కట్టించుకొని తర్వాత ముఖం చూస్తాను, అప్పుడు దాకా చూడను. అంటే అబ్బా ఇంత విధేయురాలు నా ఆత్మీయబిడ్డ అయిపోయింది అబ్బా, నేను ఎంత ధన్యుణ్ణి అనుకున్నాను. దీని మాట మీద నమ్మకంతో ఒక చక్కని 6 అడుగులు అందగానే చూశాను. నేనేమో వంకరున్నా నేను చూడను కదా, చక్కగా ఈడు జోడు బాగుంటుంది అంత అయినాక నాకు నచ్చలేదు పొమ్మంది. నేను గాయపడ్డాను. నేను వాడికి మాట ఇచ్చాను, నా మాట కాదనదు బాబు, ఇంత మాట నాకు చేతిలో చేసి వాగ్దానం చేసింది అని చెప్పి మాట ఇచ్చాను. అంత అయ్యాక నాకు నచ్చలేదు అంది. ఇంకా వెంటనే నేను నా ఊహల్లోకి వెళ్ళి నాకు తెలియకుండా నాకు దర్శనాలు వచ్చేస్తున్నాయి. ఈమె ఎవరో నేను నా ఇష్టము లేకుండా వేరే పెళ్లి చేసుకున్నట్టు, తర్వాత వాడికి దీనికి ఏదో తగవులు వచ్చి విడిపోయినట్టు, విడాకులు అయిపోయినట్టు, తన్ను కొంచెం చచ్చినట్టు, అప్పుడు మళ్ళా వచ్చి సంఘంలో ముసుగేసుకొని సాక్ష్యం చెప్పి, అయ్యగారి మాట వినకుండా నేను పెళ్లి చేసుకున్నాను కనుక నా సంసారం ఇట్లా నాశనం అయిపోయింది అని సాక్ష్యం చెప్తుంటే, ఇలా సాక్ష్యం చెప్తే సంఘానికి ఎంత క్షేమాభివృద్ధి, ఇంకెవ్వరు కూడా నా మాట జవదాటరు కదా. ఓహో, దేవుడు అందుకొరకు ఈమె నియమించాడేమో, తప్పు చేసి తన్నులు తిని మళ్ళీ వచ్చి అయ్యగారి మాట ఎవరు జవదాటకండి అని సాక్ష్యం చెబుతుందన్నమాట. ఓహో అని నేను దర్శనాలు చూసేస్తున్నా, ఉన్నట్టు లిక్కిపడ్డాను. ఇదంతా దర్శనం వచ్చేటప్పుడు నా మనస్సు మంచి సంగీతం విన్నట్టు, మిఠాయి తిన్నట్టు తీయగా మారిపోయింది. ఉలిక్కిపడ్డాను అంటే నా మాట వినకుండా ఆ అమ్మాయి క్షేమంగా కుటుంబ జీవితం జీవిస్తే నేను ఆనందించను కానీ నాశనమైపోతే ఆనందిస్తానన్నమాట. నా అహంభావం నిలబెట్టడానికి ఆ స్త్రీ జీవితం నాశనం అయిపోని అన్నమాట. ఎంత దుర్మార్గుణ్ణి, నేను మంచోడినా? నేను ఎప్పుడు చెబుతుంటా నేను మంచోడిని కానీ కాదు, నాకన్నా చెడ్డోడు లేనే లేడు అసలు. ఎంత దుర్మార్గుణ్ణి కదా. అంటే ఒకవేళ ఈ దర్శనం అంతా కాకుండా నాకు ఇష్టం లేనోని పెళ్లి చేసుకొని హ్యాపీగా కాపురం చేసిందనుకో, నేను సంతోషించే సహృదయం లేదు, అది అలా దెబ్బతినాలి అప్పుడు అనుకుంటాను అన్నమాట. నీకు అట్లా కావాలి దుర్మార్గురాలి, నా మాట కాదంటే నువ్వు బాగా జరిగింది అని అనుకుంటానన్నమాట. కాబట్టి నేను పరిశుద్ధుని కాదు, వ్యభిచారం చేయలేదు, నరహత్య చేయలేదు, కానీ హృదయములో ఎంత కల్మషం ఉన్నది. ఈ కల్మషం పెట్టుకొని సింహాసనం ఎక్కించలేడు ఆయన. నేను చెప్పే అంశం ఏమిటంటే, శరీరముతోనే చేసే శరీర కార్యాలు వేరు, మనస్సుతో చేసే శరీర కార్యాలు వేరు. ఏదో మనము ఒక ఊరియా భార్య బత్షెబ ఒక దలీలా మన జీవితంలో లేనంత మాత్రాన మనం పరిశుద్ధులమని అర్థం కాదు. కాదు కానే కాదు, ఇంకా పరిశుద్ధతకు 1000 మైళ్ళు దూరం ఉన్నాం మనం. అందుకే అన్నాడు, ఎక్కువ మీరేదో పరిశుద్ధులని ఓవర్ యాక్షన్లు చేయకండి, మీరు ముందు డోర్ పోసుకొని గంగాళం దగ్గరికి రండి, కాళ్ళు చేతులు కడుక్కోవాలి. మనకు తెలిసిన పాపాలైతే ఒప్పుకుంటామండి, మనకు తెలియకుండా పోటీ కల్మషం ఉంది అప్పుడేం చేయాలి? మన తప్పులు మనకు అర్థం కావు. చాలా దుర్మార్గమైన జాతి మనది.
మహాభక్తుడు యేసు నన్ను ప్రేమించినావు అనే పాటలో రాశారు బేతాళ్ జాన్ గారు అనుకుంటా. ఏమన్నాడంటే తల్లి గర్భమునే ధరియుపబడినప్పుడే దొరితుడానై ఉంటిని. తల్లి గర్భమునే ధరియుపబడినప్పుడే దొరితుడానై ఉంటిని. నా వల్లా చేయబడెడు ఎల్లా కార్యములెప్పు డేహ్యంబులయుండగా. నా వల్లా చేయబడెడు ఎల్లా కార్యములెప్పు డేహ్యంబు. తల్లి గర్భమున నేను ధరింపబడినప్పుడే దురితుండనయ్యుంటి. నా వల్ల చేయబడు ఎల్ల కార్యములు ఎప్పుడూను అసహ్యములై ఉండగా. నేను యథార్థంగా చాలాసార్లు చెప్పా, పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి నేను పూనుకొని తెలిసి నేను చేసిన మంచి పని ఒక్కటి కూడా లేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. చేద్దామనుకుని ప్లాన్ చేసి చేసిన అన్ని పాడు పనులే, అన్ని చెడ్డ పనులు చేశా. ప్రార్థన చేద్దాం అనుకుని అందరూ కూడా పాపం చేశా. ప్రార్థనలోనే కొంతమంది కీడును కాంక్షించడం, ప్రార్థనలోనే స్వార్థపూరితమైన సొంత సుఖము కొరకు అడగటం, మోకాళ్ళ మీదనే పాపం చేసేయడం. నేను చేసిన మంచి పని ఒక్కటి అంటే ఒక్కటి లేనే లేదని చెబుతున్నా. ఏదన్నా ఉంటే నేను ఇప్పుడు ఈ ఒప్పుకునేది ఒకటే నేను చేసే మంచి పని. కానీ నా ద్వారా కొన్ని మంచి పనులు జరిగినాయి. కొన్ని పుస్తకాలు రాశాను, కొన్ని ఆత్మలు రక్షింపబడ్డారు, సంఘాలు కట్టాను, కొన్ని మర్మాలు బయలుపరిచాను. నా ద్వారా అనుకోకుండా కొన్ని జరిగిపోయినాయి. అవి నాకు తెలియకుండా దేవుడు నా ద్వారా చేసిన మంచి పనులు. దేవుని స్తోత్రం కలుగునుగా. మనలో ఉండి ఆయన మనకు తెలియకుండా కొన్ని మంచి పనులు చేస్తున్నాడు. నా జీవితంలో జరిగిన చెడ్డ పనులకన్నిటికీ నేను 100% బాధ్యుణ్ణి. మంచి పనులకు మాత్రం యేసయ్య ఒక్కడే బాధ్యుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అది మన చరిత్ర. అట్లాంటి చరిత్ర పెట్టుకొని మళ్ళీ ఇంకొన్ని దూషించడం విమర్శించడం ఏంటంటే బుద్ధిహీనత. మనలో ఎవడు మంచోడు కాదు, యేసయ్య ఒక్కడే మంచోడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రిలారా, అట్లాంటి స్థితి పెట్టుకొని మనం హడావుడిగా ప్రభుబల దగ్గరకు వచ్చేసి బిస్కెట్ తిన్నట్టు తినేయటం ఏంటి? ఒంట్లో భయం ఉండొద్దు. మీరు చావక ఉండునట్లు, మీరు చావక ఉండునట్లు మీ కాళ్ళు చేతులు కడుక్కోవాలి. దేవుని సంధి రాగానే రెండో మాట లేదు ఇక, ప్రభువా నన్ను పరీక్షించుము, నా హృదయమును పరిశీలించి తెలుసుకొనుము, నీ కాయాసకరమైన మార్గము నాలో ఉన్నదేమో చూడుము, మేలైనది చేయగలిగి ఉండి అలాగూ చేయకుండుట పాపము. పాపం అంటే నువ్వు పెరిగే కొలది నిర్వచనం మారుతుంది. బైబిల్లో స్పష్టంగా రాసి ఉన్న ఆజ్ఞలకు అడ్డంగా నడిస్తే పాపం. అది ఎల్కేజీ, ఎల్కేజీ చదువుది. దేవుడు వద్దన్నది చేస్తే పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం అనేది ఎల్కేజీ చదువు. ఆజ్ఞ ఉండదు, సిగరెట్ తాగకూడదు అని బైబిల్లో లేదు. ఉందా? బైబిల్ రాసినప్పుడు సిగరెట్ లేదు. నువ్వు రోజు కొత్త పాపం కనిపెడతావు అంటే ముందే దేవుడు రాస్తాడేంటి అందులో? కనుక మరి సిగరెట్ తాగొద్దని బైబిల్లో లేదు కదా. ఎక్కడో ఎక్కడ రాసింది చెప్పండి, సిగరెట్ తాగొద్దు అంటాడు ఒకడు. అప్పుడే సువార్త చెప్పి వాక్యం చెప్పి బయటికి వెళ్ళి సిగరెట్ తొలగించాడు.
ఇదేంటయ్యా ఇదేం బ్రతుకు నువ్వు ఇప్పుడు బోధ చేసి సిగరెట్ తాగుతున్నావు ఏంటంటే సిగరెట్ తాగుతున్న ఎక్కడ ఉందండి ఎక్కడ రాసింది అన్నాడు అక్కడ రాసింది చూసుకో దాని మీద రాసిందని చెప్పా ఎక్కడ ఆ పెట్టె మీద తయారు చేసినోడు రాశాడు పిచ్చోడు దానికి దేవుడు రాయలేంటి వాడే రాశాడు తయారు చేసిన వాడే ఇది తాగకండ్రా బాబు క్యాన్సర్ వచ్చి చేస్తారని వాడు రాశాడు సింగపూరు సింగపూర్లో అయితే భయంకరంగా ఇంత నోరు ఎళ్ళబెట్టి నోట్లో క్యాన్సర్ పుండు కూడా ఫోటో వేస్తారు ఇది తాగితే నీకు ఇలాగ వస్తుందని అయినా సరే తాగుతుంటారు ఆజ్ఞలు అనేవి అన్ని చోట్ల అన్నిటికీ ఉండవు గనుక కొంచెం ఎదిగిన తరువాత మేలైనది చెయ్యి నెరిగేలాగు చేయకుండా పాపం ఇంకా ఎదిగిన తరువాత వినండి పాపం అనగా ఏమిటంటే యేసుక్రీస్తు నా స్థానములో ఉండి ఉంటే ఏది చెయ్యడో అది నేను చెయ్యుట పాపం నీ ప్లేస్లో నువ్వు లేవు యేసయ్య ఉన్నాడు అనుకో ఆయన ఎలా మాట్లాడతాడు నువ్వు అలా మాట్లాడాలి వేరే మాట మాట్లాడడం పాపం యేసు ఏ విధంగా ఆ సంఘటనలో స్పందిస్తాడు అలా నువ్వు స్పందించకపోవడం పాపం యేసు మనసుకు యేసు వైఖరికి యేసు మాట తీరుకు వేరుగా నీ మాట తీరుండుట కూడా పాపమే ఎందుకంటే యేసయ్యలాగా ఉండటానికి నిన్ను దేవుడు పిలిచాడు కనుక పాపము అనే దానికి నిర్వచనం మారుతుంది ఎవరైనా సేవ చేస్తున్నారు మనం హర్షించకపోవట పాపము మన ఒక సందర్భం వచ్చింది ఒక సిస్టర్ గారు సాక్ష్యం చెప్తా ఉంటే అందరూ విసుక్కుంటాం ఏంటండి ఏ అంత అంతసేపు సాక్ష్యం చెప్పుద్దామే ఆమె పెద్ద భక్తురాలు మేమందరం కామా మాకు లేదా సాక్ష్యం పలాని చోట ఊరికి వెళ్ళాను సువార్త చెప్పాను ఆత్మలు రక్షింపబడ్డారు అని ఎగిరెగిరి సాక్ష్యం చెబుతుంది ఆ మేమందరం కాదు భక్తులు మాకు లేదా సాక్ష్యం అని అన్నారు నా దగ్గరికి వచ్చారు నేను చెప్పాను బాబు నీకు ఒక కూతురు ఉంది కదా ఆ కూతురే రేపు ఎక్కడికైనా వెళ్ళి సాక్ష్యం చెప్పి కొన్ని ఆత్మలు సంపాదిస్తే ఆమె వచ్చి ఇదే సంఘంలో ఇప్పుడు సాక్ష్యం చెబుతుందనుకో అప్పుడు నువ్వు ఇలాగే విసుక్కుంటావా ఇంకా చెప్పు చెప్పమ్మా చెప్పు మా మా అమ్మాయి చూడు సాక్ష్యం వింటున్నారా అందరినీ ప్రాంప్టింగ్ ఇచ్చి వినిపిస్తాడు అంటే నీ కూతురైతే ఒకటి ఇంకోటి కూతురైతే ఇంకోట దుర్మార్గుడా క్రైస్తవుడు అంటున్నారా నువ్వు ఉతికాను నేను చెబుతున్నాను ఎవరి కూతురైనా ఆమె నా కూతురుతో సమానం నా చెల్లితో సమానం అనుకోకపోవడం కూడా పాపమే నేను చెప్తున్నా ఎవరో దేవుని చేత వారు పడితే మనం సంబరపడే మనసు లేకపోవడం కూడా పాపమే నీ సొంత కుటుంబంలోని సభ్యురాలు సభ్యుడు దేవుని సేవ చేస్తేనేమో గంతులేస్తావా వేరే వాళ్ళు చేస్తేనేమో వాళ్ళకి గాలి తీద్దాము చూస్తాను ఈ దుర్మార్గుడు మళ్ళీ వీడు సత్య సంబంధి వీడు సంస్కర్త వేరొకరిని దేవుడు వాడుకుంటే నీవెందుకు హర్షించలేవు అసూయ కాదా అది అది శరీర కార్యం కాదా నీ జీవితంలో దళిల లేదని సంబరపడతావు నువ్వు సిగ్గు లేకుండాను దళిల రాకెందుకు నువ్వే పెద్ద దళిలావు కనుక ప్రియులారా పరిశుద్ధత అంటే ఎవరికి పరిశుద్ధత ఏదండి మనకు బత్సబలు దళీలాలు అక్కర్లా మనమే పెద్ద ఎజబెల్లాగా మారిపోతున్నాం కనుక ప్రియులారా స్వపరీక్ష చేసుకుంటే మనలో మంచన్నది లేశ మాత్రమేనా లేదు అందుకే రాగానే ముందు కడుక్కోమన్నాడు ఇంకొక విషయం చెప్పి ముగించేస్తాను మందిరములోనికి వెళ్ళున్నప్పుడు కడుక్కోమన్నాడు బయటికి వచ్చినప్పుడు కూడా కడుక్కోమన్నాడు లోపలికి వెళ్ళేటప్పుడు నేను లోకములో సంచరించి వచ్చాను గనక లోకపు దుమ్ము ధూళి నా కాళ్ళకు అంటుతుంది గనక కడుక్కోవాలి
మరి మందిరంలో సేవ చేసి బయటకు వచ్చినప్పుడు ఎందుకు కడుక్కోవాలి? అక్కడేం పాపం ఉంది? అంటే నీవు చేసే సేవలో కూడా లోపములు ఉండవచ్చు, అప్పుడు కూడా కడుక్కోవాలి. మందిరంలోకి వెళ్ళావు, స్తుతించావు, నీ స్తుతి సరిగా లేదేమో. ప్రార్థించావు, నీ ప్రార్థన సరిగా లేదేమో. ధూపము సరిగా వేయలేదేమో. ఎవరి కొరకైనా విజ్ఞాపన చేయాల్సి ఉండగా నువ్వు చేయలేదేమో. దేవుని సన్నిధిలోనే ఉండి బయటకు వచ్చిన తర్వాత కూడా మనలో తప్పులు ఉంటాయి. ప్రసంగికుడు ప్రసంగములో తప్పులు చేస్తాడు, ప్రార్థనా పరుడు ప్రార్థనలో తప్పులు చేయవచ్చు. నా దృష్టికి నీవు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి కావచ్చు. నీ దృష్టికి నేను చాలా నీతిమంతుణ్ణి కావచ్చు. దేవుని అగ్ని జ్వాల వంటి కన్నులకు మనమందరము దోషులమే. దేవుని ముందు క్వాలిఫై కావడానికి సెరాఫులకే చేత కాలేదు, చేత కాక మొహం కప్పేసుకున్నారు. మరి మనం ఏ పాటి? గనక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బ్లైండ్గా ఒకటి మాత్రం నమ్మొచ్చు, నీవు ఎంత జాగ్రత్తగా బ్రతికి వచ్చినా మట్టి శరీరములో ఉన్నంత కాలము కృప మీద ఆధారపడవలసిన వాడవే కానీ నీ స్వయం కృషి మీద, స్వనీతి మీద ఆధారపడి ప్రభు బలలు చేయవేయడానికి ఒక్కనాటికి నీకు వీల్లేదంతే. వేశావో ప్రమాదంలో పడ్డావే. నీ స్వనీతి మీద ఆధారపడి ప్రభు రొట్టెను ముట్టవద్దు, కృప మీద ఆధారపడదాం. అందుకే సమయోచితమైన సహాయము కొరకు ఏం పొందినట్లు? కృప పొందినట్లు. ఆయన రెడీగా కూర్చున్నాడు. నా యుద్ధకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను, రండి నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. రండి మనం తలలు వంచి ప్రార్థన చేద్దాం. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫెర్ మినిస్ట్రీస్, LIG 86/1 మూడవ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9915100444. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ సత్యవేదసారం@ofirministries.org.